వనపర్తి జిల్లా కేంద్రంలో 7 గంటలకు రాజీవ్ చౌక్లో మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా ప్రజా ఆశీర్వాద సభ టిఆర్ఎస్ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఈ సభలో ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ తీలు సింగారెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వనపర్తి మున్సిపాలిటీలో 33 వార్డులు ఉన్నవి దాంట్లో 5వ వార్డు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగతా 32 మందిని గెలిపిస్తే పట్టణం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పట్టణంలో ప్రధాన సమస్య రోడ్ల విస్తరణ, డ్రైనేజీ, మార్కెట్ యార్డ్ మొదలగు సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను మున్సిపల్ ఎలక్షన్ల తర్వాత త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. 32 మందిని గెలిపించాలని ఈ కార్యక్రమంలో ఎంపీ రాములు, జిల్లా పరిషత్ చైర్మన్లో కనాద్ రెడ్డి, ఎంపీపీ కిచ్చారెడ్డి 30వ వార్డు, టీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో వేసేటువంటి మెయిన్ లైన్లకు సంబంధించినటువంటి అర్బన్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా కొద్దిగా పెండింగ్లో ఉన్నాయి. రాబోయేటువంటి 2-3 వారాల లోపల వాటిని పూర్తి చేయించడానికి శక్తివంచన లేకుండా నేను కృషి చేస్తానని చెప్పి మనవి చేస్తూ, వనపర్తి పట్టణ కేంద్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ యార్డు అప్పట్లో ఏర్పాటైనప్పుడు అప్పుడు అది పట్టణానికి పక్కకుండేది, కానీ ఇవాళ పట్టణం విస్తరించి మార్కెట్ యార్డ్ పట్టణ నడిబొడ్డులో ఉంది. అక్కడ ఉండేటువంటి స్థలం సరిపోదు. ధాన్యపు రాసులు వచ్చినప్పుడు వడ్లు వచ్చినా బుడ్డలు వచ్చినా తెల్లవారుదామున చిట్యాల రోడ్ దాకా ఇటు పానగల్ రోడ్ దాకా మొత్తం బండ్లు ట్రాక్టర్లన్నీ కూడా ఆగి ఉంటున్నాయి లోపల జాగా లేక. గతంలో ధాన్యం తీసుకపోతే గంటలు అయిపోయేది, ఈరోజు రోజుల తరబడి బండ్లు రోడ్ల మీద నిలబడాల్సిన పరిస్థితి. అంత ధాన్యపు పోటీ ఎత్తుతా ఉంది, అన్ని పంటలు వస్తూ ఉన్నాయి. అందుకే నేనే స్వయంగా మార్కెటింగ్ శాఖ మంత్రిని కాబట్టి ముఖ్యమంత్రి గారి దయతోన చిట్టాలలో ఉండేటువంటి గతంలో సేకరించినటువంటి స్థలంలో 42 ఎకరాల సువిశాల